రైతు కార్మిక వ్యతిరేక విధానాల ప్రదర్శనగా ఏప్రిల్ 5వ తేదీన సిఐటియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమాన్ని మంగళవారం రోజున నిర్వహించారు. ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజా సంఘాల ఐక్యత విజయవంతం చేయండి. ఏప్రిల్ 5న జరిగే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏప్రిల్ 5వ తేదీన ప్రజా సంఘాలో పిలుపులో భాగంగా చలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం చేయాలని సిఐటియు రైతు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా యావత్ కార్మిక లోకానికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భారతదేశంలో 2004లో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఉపాధి హామీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అప్పుడు 98,000 కోట్ల రూపాయలు గ్రాంట్ ప్రత్యేకంగా కేటాయిస్తే 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ క్రమక్రమంగా బడ్జెట్ తగ్గిస్తూ నేడు 60,000 కోట్లకు మాత్రమే బడ్జెట్ తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఒక ఉపాధి హామీ కార్డుదారు 100 రోజులకు బదులు 20 రోజులే పనిచేయడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే బడ్జెట్ తగ్గించారు కాబట్టి పని దినాలు కూడా తగ్గిపోతూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ఎన్నో కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి బీజేపీని ఎండగట్టడం కోసం ప్రజా సంఘాలన్నీ ఐక్యంగా ఢిల్లీలో యాత్ర చేయడం జరుగుతుంది. కాబట్టి యావత్ కార్మిక లోకం ఈ యాత్రను విజయవంతం చేయాలని కోరుతూ, అలాగే మతాన్ని మధ్యలో చిచ్చు పెట్టుకుంటూ, కార్మిక వర్గాల మధ్యలో చిచ్చు పెట్టుకుంటూ, రైతు సంఘాల మధ్యలో చిచ్చు పెట్టుకుంటూ కాలమిలదీస్తున్న నరేంద్ర మోడీకి రేపు జరిగే ఈ ర్యాలీ తగిన బుద్ధి చెప్తుందని తెలియజేస్తూ, కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏప్రిల్ 5వ తేదీన మజ్దూర్ కిసాన్ సంఘర్ష్ ర్యాలీ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని చలో ఢిల్లీ కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. మరి ముఖ్యంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం గత 8 సంవత్సరాలుగా కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉంది. మరి ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ విధానాలతో దూసుకెళ్తూ పేద ప్రజలపై భారాలు మోపుతూ పెట్టుబడిదారులకు కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి చట్టాలు తీసుకొస్తూ ఉంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే దేశంలోని కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలను మరి 4 లేబర్ కోడ్లుగా కుదించి పెట్టుబడిదారులకు కార్పొరేట్లకు కార్మికులకు కట్టుబాటుసం చేసే విధంగా విధానాలను అవలంబిస్తూ ఉంది. అదేవిధంగా రైతులకు కూడా రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి రైతులకు మరి నష్టం చేకూరే విధానాలను అవలంబిస్తూ ఉంది. అదేవిధంగా మరి ప్రజలపై కూడా భారాలు మోపుతూ నిత్యావసర సరుకులు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచుతూ ప్రజలపై భారాలు మోపుతూ ఉంది. మరి దేశానికి అవసరమైన ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ కూడా ప్రైవేటీకరిస్తూ దేశ ప్రజలపై భారాలు మోపి విధానాలను అవలంబిస్తూ ఉంది. దీనిపై వ్యతిరేకంగా మరి సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున ఏప్రిల్ 5వ తేదీన మజ్దూర్ కిసాన్ సంఘర్ష్ ర్యాలీ పేరుతో చలో ఢిల్లీ పార్లమెంటు సమావేశాల ముగింపు సందర్భంగా 10 లక్షల మందితో ఢిల్లీ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. కాబట్టి మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం కావచ్చు, రైతులు, వ్యవసాయ కూలీలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అదేవిధంగా రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, అదేవిధంగా ఉపాధి హామీ కూలీలకు సంబంధించి మరి 200 రోజులు పని కల్పించి 600 రూపాయల వేతనం అమలు చేయాలని, పట్టణ కేంద్రాల్లో కూడా ఈ ఉపాధి హామీని వర్తింపజేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని, మరి దేశంలోని సంపన్నుల ఆస్తులపై పన్నులు పెంచి పేద ప్రజల సంక్షేమానికి వినియోగించాలని తదితర డిమాండ్ 14 డిమాండ్ల మీద ఈ చలో పార్లమెంటు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. దీనికి రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి కూడా సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నాయకత్వం తరలి వెళ్లడం జరుగుతుంది.